నా పేరు సతీష్ రెడ్డి అండి. మాది నార్సింగి గ్రామము, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అండి. మేము వచ్చి ఈ వ్యాపారము గత 25-30 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. మా తాతలు ముత్తాతలు కూడా ఇదే బిజినెస్ చేశారు. హైదరాబాద్కు, హర్యానా నుంచి, గుజరాత్ నుంచి ప్రత్యేకించి తెప్పిస్తామండి. ఇది ప్రస్తుతం నా దగ్గర ఉన్న క్వాలిటీ వచ్చి ముర్రా అండి. ఇది హర్యానా నుంచి తెప్పించానండి. హర్యానా ప్యూర్ ముర్రా అండి. ఇది దీని లక్షణాలు వచ్చి దీని హైటు, దీని పొడుగు, దీని పొదుగు, సంక, దీని తోక, దీని లక్షణాలు ఉంటాయండి. ఇది పూటకొచ్చి 7 నుంచి 8 లీటర్ పాలిసాయి. ఉదయం సాయంత్రం 14-15 లీటర్ యావరేజ్ అంటుంది. ఇది 8 నెలలు మినిమం అన్న 8 నెలలు పాలిస్తాయండి. దాని తర్వాత తగ్గించి 1 సంవత్సరం వరకు పాలిస్తాయి. దీని రేట్ వచ్చి 1,40,000 అండి. మన నేను అమ్మదలుచుకున్న రేటు 1,40,000. మనకు హర్యానాలో 120,000 పడ్డదండి. ట్రాన్స్పోర్ట్ వచ్చి 10,000 ఒక నానా మార్జిన్. క్వాలిటీకి వచ్చి దీని ముఖం మీద దీని కొమ్ము, ఇది ముర్రా. ముర్రా అంటే ఒక చిన్న రింగ్ సైజ్. ఇది రంగు. దీని తర్వాత దీన్ని వెన్నుపూస పైనుంచి వంపు వచ్చి పైన ఇక్కడ ఒక ఇట్లా పిల్ల వంపు పెట్టాను. మళ్ళీ వచ్చి కింద దీని ఇది గంగడోలు అంటారు దీన్ని. దీనికి వచ్చిన ఇంకా పాలనరం. మళ్ళీ దాని పొదుగు రొమ్ము కింద గ్యాపు. మళ్ళీ ఇంకొక వచ్చి దీని తోక. ఒక కుచ్చు మన ఒక స్త్రీకి ఉండే విధంగా ఆ తోక. దీనికి దాని పొదుగు. దీని క్వాలిటీస్ అండి. ఇది కూడా సేమ్ అదే క్వాలిటీ అండి. దీని చూడండి, దీని కొమ్ము, దాని గంగాడోలు చూడండి. తిప్పు చూడండి. దీన్ని ముందుకు వచ్చేసరికి హైటు, మళ్ళీ పిల్ల వంపు, మళ్ళీ వెనుకకు వచ్చేసరికి గుమ, మళ్ళీ వెనుక వచ్చినాక దీని వీప్ సైజు, మళ్ళీ కొచ్చు చెడు పొదుగు పాల నరము. ఇదే అండి క్వాలిటీ. ప్రైస్ ఇంచుమించు 1,30,000-35,000 అండి. ఇది ఇది పూటకు 7 లీటర్ పాలిస్తుంది. ఉదయం సాయంత్రం వచ్చి 14 లీటర్ ఖచ్చితంగా ఇస్తుంది. సెకండ్ లాక్టేషన్ ఇది, ఫస్ట్ లాక్టేషన్. ఒక రైతుకు గేదె దూడలే ఆదాయం అండి. ఈ దూడల్ని ఇంత జాగ్రత్తగా మనం నడపగలిగితే అంత ఆదాయం రైతుకు వస్తుందండి. ఈ దూడలు మంచి పౌష్టికంగా రావాలంటే ఫస్ట్ ముందుకి మురుపాలు తాపాలండి. గేదె అయినా కానీ ఒక ఖచ్చితంగా 4-5 రోజులు మురుపాలు ఇటు కడుపు నిండా తాపాలి. తర్వాత 1 వీక్ తర్వాత ఏమైనా తినడం అలవాటు చేయాలి. అట్లనే అలవాటు చేసి 15 డేస్ నుంచి మేత పట్టడం స్టార్ట్ చేస్తుంది. మేత అట్లనే కొంచెం తినిపించుకుని 1 నెల వరకు పూర్తి ఆహారం తినడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మనం ఏ విధంగా ఫీడింగ్ చేస్తే ఆ విధంగా ఎదుగుదల అవుతుంది. ఒక 18 నెలల తర్వాత పూర్తి పాడి దూడ అవుతుంది. 18 నెలల తర్వాత ఏదో వచ్చే ఛాన్స్ ఉంటుంది. 18 నెలల తర్వాత క్రాస్ చేపియాలండి. డాక్టర్ ద్వారా, ఇంజెక్షన్ ద్వారా కానీ, లేకుంటే దున్న ద్వారా కానీ 18 నెలలో క్రాస్ అయితే మనకు 2 సంవత్సరాలకు వచ్చేసరికి ఈనిపోతుంది అండి. అప్పుడు మనకు పాల గేదె అయిపోతుంది. గేదెల్లో కానీ, దూడుల్లో కానీ, ఆవుల్లో కానీ ఒక డిసీజ్ ఉంటుందండి, ఫుట్ ఆన్ మౌత్ డిసీజ్ అనేది చాలా డేంజరస్. వాటికి కాళ్ళు పగలడము, నోట్లో పుళ్ళు పడము, మేత తినకపోవడము, కడుపులో ఎటువంటి లక్షణాలు ఉంటాయన్నమాట. దానికి మనం వాటి నుంచి జాగ్రత్త పడాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి టీకా ఇప్పించుకోవాలండి. గవర్నమెంట్ హాస్పిటల్లో టీకా ఇస్తారు. టీకా ఇస్తే ఎటువంటి ఫుట్ ఆన్ మౌత్ డిసీజ్ రాదు. అది జాగ్రత్త పడడం మనం మన ఊర్లో ఉన్న పశువుల ఆసుపత్రికి పోయి టీకా ఇప్పించుకోవాలండి. అవి తీపించుకుంటే మాకు ఎటువంటి డిసీజ్ రాదు. కదా టీకా అనేది 6 నెలలకు ఒకసారి ఇస్తాం కాబట్టి మనం కరెక్ట్ డేట్ చూసుకొని 15 రోజుల ముందే టీకా ఇప్పించుకోవాలి. 15 రోజుల ముందు ఇస్తే మన డేట్కి వచ్చి కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ ఆ లక్షణాలు రావు కాబట్టి జాగ్రత్త పడాలి. దానికి దూడల్లో కానీ, గేదెల్లో కానీ అజీర్తి లక్షణాలు కొన్ని ఉంటాయి కాబట్టి వీటికి లిక్విడ్ ఉంటుందండి. లిక్విడ్ కానీ, ట్యాబ్లెట్ కానీ, నట్టలు అంటారు కదా, దూడలకు నట్టలు వస్తాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది. అవి తీసుకొచ్చి తాపడం కానీ, ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ 3-4 నెలలకు ఇస్తే గుడ్ ఎదుగుదల చాలా అవుతుంది. గుడ్ గ్రోతింగ్ మంచిగా ఉంటుంది. ఇంట్లో వచ్చి ఇంకో వ్యాధి ఉంటుందండి, దాన్ని పొదుగువాపు అంటారు. అది పొదుగువాపు రావడం వల్ల గేదెల్లో పొదుగు వాసి గేదెల రొమ్ములు పాడవడం, గేదె పాలు మొత్తం ఇవ్వకపోవడం అని జరుగుతుంది. అటువంటిది రాకుండా డాక్టర్ని ప్రతి నెలకు ఒకసారి చూపించి వీక్లీ కానీ మంత్లీ కానీ చెక్ చేయించుకోవాలండి. ఎటువంటి రోగం రాకుండా దానికి టీకాలు వేయించుకోవాలి. ఈరోజే ఈ లోడు మా హర్యానా నుంచి వచ్చిందండి. హర్యానా నుంచి 9 గేదెలు, ఒక ట్రక్లో 9 గేదెలు వస్తాయండి. 9 గేదెలకు ఇద్దరు లేబర్స్ వస్తారు. దానికి మళ్ళా ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు రాత్రి జర్నీ, ఉదయం దించడం జరుగుతుంది. డే మొత్తం తినిపించడము, వాటి వాటర్ తాపడము, మళ్ళీ సాయంత్రం ఎక్కియడము, నైట్ మొత్తం జర్నీ, మళ్ళీ ఉదయం దించడం, ఇట్లా 6 డేస్ జర్నీ జరుగుతుందండి. ఇద్దరు లేబర్లు ఉంటారు. దానికి వచ్చేటప్పుడు ఫుడ్ ఫీడింగ్ మొత్తం బండిలోనే పెట్టుకుంటాము.
ఉదయం దినిపేయడం మళ్ళీ సాయంత్రం దినిపేయడం పాలు విండడం మళ్ళీ ఎక్కేయడం ఇట్లా రావడం. ఇది ఆరో రోజు. ఈ రోజు మా దగ్గర గేద లోడ్ దిగిందండి. ఈ ఆరో రోజు చాలా జాగ్రత్తగా ఇద్దరు లేబర్లు ఉంటారు, జాగ్రత్తగా తీసుకొచ్చారు. మీరు ముంగటనే ఉండేది కూడా ఇదే రోజు వచ్చింది. ఈరోజు మేము రెండు లోడ్లు తెప్పించామండి. రెండు లోడ్లలో 9-18 గేదెలు వచ్చాయి. ఒక్కొక్క గేద కాస్ట్ వచ్చి 80,000 నుంచి 1,05,000 వరకు ఉన్నాయండి. టోటల్ హర్యానా ముర్రా గేదెలు అండి. గేదెలు వచ్చి యావరేజ్గా నాకు 18 గేదెలు 18 లక్షలు పడ్డాయి. ఒక్కొక్క ట్రక్కు 1 లక్ష అంటే 2 లక్షలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయినాయండి. మొత్తం మీద 20 లక్షలకు నాకు 18 గేదెలు వచ్చినాయి. ఇప్పుడు మేము ఇది ఫ్రైడే రోజు మార్కెట్లో పెడతామండి. ఈ 18 గేదెలు 20 లక్షలకు వచ్చినాయి. దాని మీద మా మార్జిన్ ఒక 5,000, 10,000, 15,000 ఇలా మా భగవంతుడికి ఏ విధంగా ఇస్తా విధంగా మేము అమ్ముకుంటామండి. ఇది మన దేశీయ ఆవుల గీర జాత అండి. ఇది పూటకు 6 నుండి 7 లీటర్ పాలు విండుతుంది. ఇది దీని ఇప్పటికైతే మామూలుగా రైతులు ప్రతి రైతుకు ప్రతి కస్టమర్కు తెలుసు గీరావు పాలు ఎంత కాస్ట్ ఉంటుందో. మా దగ్గర అయితే 150 రూపాయలు లీటర్ అమ్ముతామండి. దీని కాస్ట్ వచ్చి 1 లక్ష వరకు ఉంటుందండి. ఎప్పుడైనా ఈ గంగడోలు ఆవులలో ఈ గంగడోలు చిన్నగా ఉన్నది తీసుకోవాలండి. ఈ ఆవులను మీ రైతులు ఎప్పుడైనా డైరీ ఫామ్ వాళ్ళు రైతు వాళ్ళు ఎప్పుడు ఎవరైనా చూసినా ఆవుల గంగడోలు చిన్నది ఉన్నది తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా హిందూ ధర్మంలో సూడిలని చూస్తాం. సూడి ఎప్పుడైనా బొడ్డు సూడి ఉండొద్దు. ఈ సూడి అనేది ఇక్కడ మధ్యన ఉండొద్దు. బొడ్డు సూడి అంటావు. ఈ సూడి అనేది ఇక్కడ ముందుకుండాలి. అప్పుడు మన రైతు హిందూ ధర్మంలో సూడి చూసేది మెయిన్. ఇది సూడి, ఈ నొసల మీద సూడి, ఈ నొసల మీద సూడి, ఈ నొసల మీద మధ్యన ఉండాలండి. జాతిలో కొమ్ము చెవులు అనేది ఇది రెండు కిందట కలుస్తాయండి. ఇట్లా రెండు ఇట్లా పైకి తలేస్తే రెండు గీర్ జాతి అలా ఇట్లా అట్టుకుంటాయి. ఇట్లా అతుకుంటాయండి. అవే అతుకుంటాయి. ఇప్పుడు మేమైతే యాక్చువల్గా పట్టుకొని చూపిస్తున్నాం. మేము గీర్ జాతిలో ఇంట్లో రెండు చెవులు ఇట్లా ఆవు పై తల పైకి అంటే రెండు అతుకుంటాయండి. దాన్ని గీర్ జాతి అంటారు. ఈ తల ఒకటి ఇట్లా వి షేప్లు ఉంటుంది మొత్తం. ఈ తల గీర్ జాతి ఆవులకు వి షేప్లు ఉంటుంది. కింది నుండి సన్నగా వచ్చి పైకి వచ్చి వెడల్పుగా ఉంటుంది. దీంట్లో గీర్ జాతిలో లక్షణాలు అది ఉంటుందండి. ఆవు రొమ్ములు ఎప్పుడైనా చిన్నగా ఉండాలి కానీ ఇది కొద్ది పెద్దగా వచ్చినాయి. ఆవులు ఎప్పుడైనా సరే ఆవులు రొమ్ములు చిన్నగా ఉండాలండి. చిన్నగా ఉండే ఎందుకంటే మన మనుషుల శరీరం కన్నా డెలికేట్ ఉంటుంది ఆవుల శరీరం. మన మంది కూడా ఆవు పశువు దాని శరీరం ఏం కాదు అన్నట్టుగా ఆవు శరీరం అనేది ఉంటుంది. గేదె మాత్రం ఓర్చుకోగలుగుతుంది కానీ ఆవు మాత్రం ఏదైనా డ్యామేజ్ అయితే అది కుదరడం చాలా కష్టం. తోక ఎప్పుడైనా గేదెలల్లో కానీ ఆవులలో కానీ ఎద్దులలో కానీ ఎప్పుడైనా ఈ సన్నగా ఉండాలి సార్. తోక సన్నగా ఉండిన తీసుకోవాలి ఎప్పుడైనా సరే. మీరు యాక్చువల్గా చూడండి ఒక్కొక్క దానికి ఇంత లావు వస్తుంది. అలాంటివి బాగుండదండి. సన్నగా ఉండాలి తోక. మొఖాల మీద తోక ఉండాలి. ఇది 1 లక్ష రూపాయలు ఉంటుందండి దీని కాస్ట్. ఇది కాంక్రీట్ రాజస్థానీ జాతి అంటామండి. దీన్ని ఇది మాది ఫస్ట్ అప్లికేషన్ మీద. ఇది మా తన పూటకు 8 లీటర్ పాలు ఇచ్చేదండి పూటకి. ఇప్పుడు ఈయన 8 మంత్స్ అవుతుంది. ఇప్పుడు కూడా 12 లీటర్స్ వరకు ఉన్నాయి దీని దగ్గర. ఇప్పుడు ఇది దూడనిచ్చి 8 మంత్స్ అవుతుంది. ఇప్పుడు కూడా 12 లీటర్స్ ఉన్నాయి. ఇది కాంక్రీట్. ఇది ఫస్ట్ ఇతదండి. ఇది కాంక్రీట్. ఇది పొదుగు ఇంకా చాలా బాగుండే. ఇప్పుడు మా దగ్గర 8 మంత్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తగ్గిపోయింది. దీని దగ్గర ఇప్పుడు పూటకు 6 లీటర్లు, దూడొక 2 లీటర్లు వదిలేసి కూడా 6 లీటర్లు వేసి మా తన ఫస్ట్ ఇతనే పూటకు 7-7.5 లీటర్ దాకా పాలు విండింది. దీని కాస్ట్ వచ్చి 85,000 అండి.